ఇల్లలగ్గానే పండక్ కాదు. శివసేనలో చీలికలు తేగానే బీజేపీకి సంతోషము కాదు. ఇప్పుడు ఎత్తులు పై ఎత్తులు ఇవన్నీ ఒక ఎత్తు, ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అదొక పెద్ద సమస్య కూడా. ఇప్పటిదాకా ఏంటంటే బీజేపీ పట్ల సింపతి ఉంది మహారాష్ట్రలో. ఎందుకు? కలిసి శివసేన బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఎన్నుకున్నాం. తీరా చూస్తే శివసేన వచ్చేటప్పటికి అటు ఎన్సీపీ కాంగ్రెస్ పట్ల మొగ్గు చూపింది, తద్వారా బీజేపీకి అన్యాయం జరిగింది అన్నటువంటిది. అలాగని అన్యాయం జరిగిందని అందరూ బీజేపీకి ఇటు పక్కకి టర్న్ అయిపోయి ఓట్లు వేస్తారా? వెయ్యరు. కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఇక పాలన పరంగా వీళ్ళ ముగ్గురి కూటమి చాలా చికాకులు తెప్పించింది. కరోనా టైంలో ఫెయిల్యూర్ కావచ్చు, ఇతరత్ర ఫెయిల్యూర్స్ కావచ్చు. ఇప్పుడు బీజేపీకి సంబంధించినంత వరకు, అంటే ఇప్పుడు ప్రభుత్వం ఇంకా ఉండేది 2 సంవత్సరాల పాటు, ఈ 2 సంవత్సరాలలో ప్రూవ్ చేసుకోవాలి వీళ్ళు. అది అసలు పెద్ద పరీక్ష. 2 ఏళ్లలో ప్రూవ్ చేసుకోవడం, ఇప్పుడు ఈలోపుగా మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు వస్తాయి, అంటే ప్రతి అడుగు కూడా ఒక పెద్ద పరీక్షే. ఇంతవరకు అక్కడ సంకీర్ణాలు తప్పించి సింగిల్గా గెలవ ఒక పూర్తి మెజార్టీ రావట్లా. ఈ మధ్యకాలంలో గత 2 దశాబ్దాల్లో చూసుకుంటే కనుక సంకీర్ణాలు మాత్రమే సాధ్యమవుతున్నాయి బీజేపీకి. మొన్నటిసారి కాకుండా అంతకుముందుసారి సింగిల్ లార్జెస్ట్ పార్టీనే, మొన్న సింగిల్ లార్జెస్ట్ పార్టీనే, అంతకుముందు సింగిల్ లార్జెస్ట్ పార్టీనే. అంతకుముందు నలుగురు విడివిడిగా పోటీ చేశారు. శివసేన విడిగా పోటీ చేసింది, బీజేపీ విడిగా పోటీ చేసింది, కాంగ్రెస్ ఎన్సీపీ కూడా విడివిడిగానే పోటీ చేసినాయి. నలుగురు విడిగా పోటీ చేసినప్పుడు సింగిల్ లార్జెస్ట్ అయితే వచ్చినప్పుడు 122 వచ్చినాయి అప్పుడు బీజేపీకి. తర్వాత అందుకని మళ్ళీ శివసేనతో కలిసినే ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి వచ్చింది. అప్పటికి మిత్రపక్షాల దగ్గర 136 దగ్గర ఉన్న వర్కౌట్ కాక మధ్యలో అటు ఇటు ఈ ఇది లేకుండా అక్కడ చివరికి మళ్ళీ శివసేనతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. ఇప్పుడు వచ్చేటప్పటికి ఇద్దరు కలిసి పోటీ చేసి తేడా వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం పరంగా ఈ సంక్లిష్టతలు, అంటే ఇప్పుడు ఈ కొత్త వాళ్ళు వీళ్ళందరికీ కూడా మంత్రి పదవులు, వీళ్లతో మళ్ళీ వీళ్ళ అవసరాలు తీర్చుకోవడం అనే కాన్సెప్ట్లు ఉంటాయి. అప్పుడు అందుకనే ఇల్లలకానే పండగ కాదని ఇప్పుడు ఆ ప్రభుత్వాన్ని కూల్చడంతో పండగ కాదు, ఈ వాళ్ళ వ్యతిరేకతను కూడా వీళ్ళు క్యారీ చేయాల్సి వస్తుంది. వీళ్ళకి మొదటి నుంచి ఉంటే కనుక 5 ఏళ్లలో ఛాన్సెస్ వేరు. 2 ఏళ్లలో ప్రూవ్ చేసుకోవడం అంటే పెద్ద సంక్షోభం, లేకపోతే అవతల వాళ్ళకి ఛాన్స్ వచ్చినట్టు అవుతుంది. ఏం జరుగుద్దో చూడాలి.